తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ ఆర్ శర్మ గారి ఎప్పుడు మొగాడిదే తప్పు అనే కథ విందాం మొదటి కా మొదటిసారి కాన్పు గనక తల్లి తండ్రి వచ్చాక గీతను హాస్పిటల్లో చేర్పించారు పురుడు వచ్చినప్పుడు మరో రెండు రోజులకి ఇంటికి వెళ్ళిపోవచ్చు పుట్టిన కొడుకుతో అసలే మొదటి పిల్లాడు తమకేమీ తెలియదు అనుకునే రామారావుకి అత్త మామలు బాగా సహాయం చేసినట్టే పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవటంలో రామారావు రోజుకి ఎనిమిది గంటలు పడుకోగలిగాడంటే అది అత్తగారి కష్టమే పాపం ఆవిడ ఒళ్ళు దాచుకోకుండా నిద్రాహారాలు మానుకుని సేవ చేసింది సంటి పిల్లాడు ఏడ్చిన పాలు పట్టడానికి అర్ధరాత్రి లేవవలసి వచ్చిన ఆవిడ విసుక్కోకుండా లేచిందని కూతురికి అల్లుడికి నిద్ర పాడవకుండా చూసిందని పైకి తెలియనీయలేదు కూతురికి ఈ సమయంలో ఆరు వారాలు కష్టంగా ఉంటుందని ఆవిడకి ముందే తెలియటం ఒక విషయం అయితే అల్లుడు సరిగా నిద్ర పట్టకపోతే మర్నాడు ఆఫీస్కి వెళ్ళలేడని ఆవిడ అమెరికా వచ్చాక నేర్చుకున్న రెండో విషయం ఏమైనా మూడు నెలలు ఇట్టే గడిచిపోయి మనవాడు చిరునవ్వు నవ్వటం మొదలు పెట్టేసరికి అత్తా మామలు ఇండియాకు బయలుదేరారు అక్కడ దేశంలో అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చోవటం ఎలా అనే నెపం మీద గీత ఎంత బతిమాలినా లాభం లేకపోయింది అల్లుడు అడిగితే ఆవిడ చెప్పిన మాట ఎంతకాలం మా మీద ఆధారపడతారు మేము వెళ్ళాలి మీ పనులు మీరు నేర్చుకోవాలి కదా వాళ్ళు వెళ్ళిపోయిన మూడో రోజు నుంచి అసలు నిజం అర్థం కావటం మొదలైంది పిల్లాడు రాత్రి లేస్తే మళ్ళీ వాడు రాక భుజం మీద వేసుకుని తిప్పాలి పొద్దున్నంతా పడుకుంటే రాత్రి పొడుకోడు గనక మరీ కష్టం ఎనిమిది గంటల నిద్ర మాట అటుంచితే రాత్రి పాలసీసాలు కడగటం రోజుకు పిల్లాడికి సార్లు బట్టలు మార్చడం వాడు గనక డోకితే మరొకసారి ఈ బట్టలన్నీ ఉతకడానికి మరొక యత్నం వగైరా కాస్త మెల్లగా ఏవో పళ్ళరసం లాంటివి పట్టొచ్చేమో అనుకునే లోపు వాడికి ఏదో జ్వరం డాక్టర్ దగ్గరికి పరుగులు ఏదో జాండీస్ లాంటిదేమోననే అనుమానం స్పెషలిస్ట్ దగ్గరికి మరో పరుగు ఇలా ఆరు నెలలు గడిచాక దారిలో పడ్డారు గీతా రామారావులు కుర్రాడు నవ్వితే నవరత్న కుర్మ పొర్లితే పూర్ణం బూరిలు పాకితే పాయసం అనుకుంటూ ఒక్కొక్క మెట్టు సెలబ్రేట్ చేసుకుంటూ తొమ్మిదో పదో నెల వచ్చాక నడవడం నేర్చుకునేసరికి కుర్రాడికి జుట్టు గోల్డు పరగటం మొదలెట్టాయి బాగా గోల్డ్ అయితే రామారావు తీయటం అలవాటు చేసుకున్నాడు కానీ గీత ఇండియా నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం రామారావుని పిల్లాడి తల మీద చేయి వేయనివ్వలేదు వాడి పుట్టి వెట్రికలు తీసేదాకా తల మీద ఎవరు కత్తి పెట్టరాదు అందులోనూ అమ్మగారికి మొక్కుందాయ పదకొండో నెల వచ్చేసరికి కుర్రాడి జుట్టు బాగా పెరిగిపోయి కళ్ళకు అద్దం పడు అడ్డం పడుతుంటే రామారావు గీతకు నచ్చ చెప్పబోయాడు మొహం మీద జుట్టు మాత్రమే కట్ చేస్తానని కుదరకపోతే వాడి కంట్లో జుట్టు పడితే ఈసారి చూడటానికి వెళ్ళినప్పుడు పీడియాట్రిషన్ చేసే ఆ వేసేటటువంటి అక్షంతలు తప్పవు అని కుదరదు పుట్టు వెంట్రుకలు తీయకుండా కత్తి పెడితే మహాపాపం అమ్మగారు ఓ వాచ మరి వాడి కంట్లో పడుతోందిగా జుట్టు దీనికి గీత కనిపెట్టిన మందు ఒక హెయిర్ స్ప్రే కొనటం కుర్రాడి జుట్టు వెనక్కి రబ్బర్ బ్యాండ్ పెట్టి కట్టడం ఇండియా ముగ్గురు గలిసి వెళ్ళటం అప్పుడే కుదరదు గనక కుర్రాడి జుట్టు పెరుగుతూనే ఉంది హెయిర్ స్ప్రే అవుతూనే ఉంది రామారావు ఎన్ని చెప్పినా గీత చెప్పటం జుట్టు మీద కత్తి పెట్టడం తప్పు రామారావుకి ఏవి తెలియదు ఇంకా చాలు కోపం వచ్చిన పై కనకపోయినా లోపల గింజుకుంటూనే ఉన్నాడు రామారావు కుర్రాడి జుట్టు ఉడతలు పీకిన తాటి తెంక్ తయారవుతుంటే కానీ చేసేది ఉంది ఓ వారాంతం కొత్తగా పరిచయమైన మరో కుటుంబం భోజనానికి పిలిస్తే కుర్రాన్ని తీసుకుని వెళ్ళారు ముగ్గురు దారిలో గుర్తొచ్చింది కుర్రాడికి హెయిర్ స్ప్రే రాయటం మర్చిపోయారు వాళ్ళ ఇంటికే లేక కబుర్లలో పడి కుర్రాడిని వదిలేసినప్పుడు వాళ్ళు ఇంట్లో అక్కడే ఉన్న మెట్ల మీద నుంచి జారి కింద పడ్డాడు తలకి దెబ్బ తగలలేదు కానీ కాలికి ఏదో అయింది గీత ఉంది మా ఇంట్లో మెట్ల మీద నుంచి ఎప్పుడూ పడలేదండి కానీ ఇక్కడ ఇలా అయింది ఏమిటో సందర్భం చూసి రామారావు జూలు విదిల్చాడు ఎందుకు పండవు వాడికి జుట్టు కంటి మీదకి వచ్చేసి కళ్ళు కనపడవు నేను మొహం మీద జుట్టు మాత్రమే కట్ చేస్తానన్న నా మీదే గుర్తావు ఆ ఇంటి ఆయన అన్నాడు ఎందుకలా వదిలేశారు జుట్టు ముందువైపు కొంచెం కత్తిరించచ్చు కదా ఈ మహారాణి గారికి మొక్కుందండి అది ఎక్కడో ఇండియాలో వాళ్ళ ఊరి వెంకటేశ్వరుడి గుళ్ళోనే చేయించాలి ఈ లోపల కుర్రాడు ఇలా కింద పడినా తల బద్దలు కొట్టుకున్నా తల మీద కత్తి పెట్టరాదు పెడితే నాతో సహా అందరం సర్వనాశనం అయిపోతాం ఈవేళ అదృష్టం కొద్దీ తల మీద దెబ్బ దెబ్బతగల కానీ రేపు వాడికి ఏదో ఒకటి అవ్వచ్చు అయితే మాత్రం జుట్టు మీద కత్తి పెడితే వాళ్ళ ఊరి వెంకటేశ్వరుడు తన సుదర్శన చక్రం మామే వదిలి చంపేడు అవునా గీత మరోసారి వెక్కిరించాడు రామారావు ఇంట అని చెప్పాడు కాస్త బొజ్జగింపు ధోరణిలో అలా అనుకోవాల్సిన అవసరం లేదు పుట్టువెట్టుకలు అంటే పూర్తిగా గుండు చేయించం చేయించటం మధ్యలో చిన్న కత్తిర వేసి కొంత కట్ చేస్తే అది పుట్టు వెంట్రుకల కిందకి రాదు అలాగని మరీ మంగళ షాప్లో చేయించక్కర్లేదు కూడా మరి ఎలా అండి మంగళ షాప్కి వెళ్ళకూడదు ఇండియా వెళ్ళేలోపు మరో నాలుగు నెలలు పట్టేటట్టుంది మీరే బాత్రూంలో చిన్న వేయండి రామారావు గారు ఇంట ఆయన చెప్పాడు ఈవిడ నన్ను ముట్టుకొనిస్తుందా బా వారే గీత ఎలా మూతి మూడు వంకర్లు తిప్పినా రామారావు తను చెప్పాలనుకున్న మాట పైకి చెప్పేశాడు డిన్నర్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరికీ మాటలు లేవు ఎలా ఉంటాయి అమ్మగారికి కోపం వస్తే కుర్రాడు కారు సీట్లో హాయిగా పడుకున్నాడు మరి మర్నాడు ఆదివారం కుర్రాడు పొద్దున్నే ఆడుకుంటూ ఉంటే తీరిగ్గా లేచిన రామారావు కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు గీత చెప్పింది వాడికి మొహం మీద జుట్టు కత్తిరిస్తారా కింద పడకుండా ఆడుకుంటాడు అదే నేను నేను వాడి జుట్టు మీద కత్తి పెడితే మహాప్రాదం అన్నావుగా నిన్న భోజనం చేస్తుంటే ఆయన చెప్పారుగా కొంచెం జుట్టు కత్తిరిస్తే అది పుట్టి వెంటకలు తీయటం కింద రాదని అందుకే అదిగాక వాడి కళ్ళు కనిపించడం లేదు మీరే అన్నారుగా వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు నేను ఎంత చెప్పినా అది అన్నావు కానీ ఈ మధ్యనే ఈ ఊళ్ళోకి వచ్చి మొదటిసారి మనల్ని భోజనానికి పిలిచిన ఆయన చెప్పగానే అది రైట్ అయిపోయింది నీకు కుర్రాన్ని ఎత్తుకుని బాత్రూంలో కదులుతూ అన్నాడు రామారావు మొహం అదొలా పెట్టి గీత ఆ మాట వినట్టు అంది కత్తెర వాడికి గుచ్చుకోకుండా జాగ్రత్త ఈ కథలో నీతి ఏమిటంటే ఏ నాటికైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏది చెప్పారో అదే రైట్ తనతో ఎన్నాళ్ళు కలిసి ఉన్న మొగుడు చెప్పింది ఏ విషయం అనైనా ఎప్పుడూ తప్పే ఇంకా అర్థం కాలేదా మరి మాట్లాడకండి థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు